బాక్సాఫీస్ వద్ద సరైన బొమ్మతో వస్తేనే స్టార్ హీరో స్టామినా అర్థమవుతుంది. మాస్ మహారాజాకి ఇప్పుడు అలాంటి టైం వచ్చింది. మరి మన అత్తిలోడు సత్తా చూపిస్తాడా? స్వశక్తితో ఎదిగిన హీరోల్లో ఒకరైన రవితేజ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ సినిమా వసూళ్లను చూస్తే అర్థమవుతుంది. 2022 ధమాకా సక్సెస్తో 100 కోట్ల క్లబ్లో కూడా చేరాడు రవితేజ. ఇక హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తుంటాడు. క్రాక్తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ధమాకాతో బాక్సాఫీస్ దగ్గర తన దమ్ము చూపించాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ చిరు అకౌంట్లో వెళ్లిన ఆ సినిమా సక్సెస్లో కూడా రవితేజ కారణమయ్యాడు. ఇక ఆ తర్వాత 2 ఫ్లాప్లు వచ్చి పడ్డాయి. నిజానికి ప్రతి సినిమాకు హీరో పడే కష్టం ఒకటే అయినా సినిమాలు ఇచ్చే ఫలితాలు వారి నెక్స్ట్ సినిమాకు హెల్ప్ అవుతుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫలితాలతో నిరాశలో ఉన్న రవితేజ ఈగల్తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్లో తెరకెక్కించిన ఈగల్ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా అనిపించింది. సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకొని సోలో రిలీజ్ అంటూ వస్తున్న ఈగల్ సినిమా రవితేజ మాస్ పొటెన్షియల్ చూపించాల్సి ఉంది. ఈగల్తో వస్తున్న యాత్ర 2 కమర్షియల్ సినిమా కాదు, సో ఆ సినిమా వల్ల ఈగల్కు పోటీ కాదు. సో ఆ లెక్కన రవితేజ సినిమా సోలోగా వస్తున్నట్లే అనుకోవచ్చు. మరి ఈగల్ ఫైట్తో రవితేజ మాస్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. అనుపమ, కావ్య, తాపరన్ హీరోయిన్స్గా నటించిన ఈగల్ సినిమాకు దేవ్ జాండ్ మ్యూజిక్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈగల్ హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు ఏ పోటీ లేదు కాబట్టి మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ సందీప్ కిషన్ సినిమా ఉన్న ఆ సినిమా జానర్ వేరు కాబట్టి రవితేజ సినిమా వసూళ్లకు అడ్డు కాకపోవచ్చు.